నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక జివో ఇష్యూ చేసింది ఈ జివో యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రావిడెంట్ ఫండు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షను లీవ్ బెనిఫిట్సు మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రిటైర్ అయ్యే రోజు ఐదు గంటలకి మొత్తం అంతా కూడా సెటిల్ చేసి ఇవ్వాల్సిందే చాలామంది రిటైర్ అవుతున్న ఈ గవర్నమెంటు ఎంప్లాయిస్ ఏళ్ల తరబడి వాళ్ళ చేస్తున్న ఆఫీస్లోనే తిరుగుతూ కాళ్ళు అరిగిపోయినాయి కొంతమంది అయితే బెనిఫిట్స్ రాకుండా చచ్చిపోయిన వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను వాళ్ళు నిన్నటిదాకా వాళ్ళ కొలీగ్సే వాళ్ళతో పాటు కూర్చుని టీ తాగిన వాళ్ళే వాళ్ళతో పాటు నమస్తేలు విషస్సు చెప్పిన వాళ్ళే వీటి రిటైర్ అయిన గంటకే వాళ్ళని సతాయించడం మొదలెడతారు ఇది లేదంటారు నో డ్యూ సర్టిఫికేట్ లేదంటారు ఇంకేదో సర్టిఫికేట్ కావాలంటారు ఎప్పుడో లీవ్ లీవ్ శాంక్షన్ కాలేదంటారు ఇట్లా సతాయిస్తారు వాళ్ళ డబ్బు ఇవ్వడానికే వాళ్ళ కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులు ఇవ్వడానికే అందుకని వీటన్నిటినీ అరికట్టి ఒక ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది అదేంటంటే జీవో యొక్క సారంతో ఏంటంటే ఇవన్నీ సెటిల్ చేస్తే డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అయితే అనుకోండి రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అయితే అనుకోండి ఎవరైనా సరే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి రిటైర్ అవబోతున్నాడు ఉద్యోగి అంటే అన్నీ కూడా సెటిల్ చేసి ఐదు గంటలకల్లా ఆయన చేతిలో పెట్టాలి ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చెయ్యకుండా వాళ్ళని సతాయిస్తే నెలకి ఫస్ట్ ఇయర్లో అయితే నెలకి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్పున ఏదైతే బాకీలు ఉన్నాయో దాని మీద వడ్డీ ఈ సదరు రెస్పాన్సిబుల్ పర్సన్ జేబులోంచి కట్టాల్సి వస్తుంది ఒకవేళ సంవత్సరం కంట ఎక్కువ ఇంకా తెప్పిస్తే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ కింద ఆయన జీతంలోంచి తిరిగి కట్టాల్సి వస్తుంది లేకపోతే నిన్నటిదాకా ఈ ఈ ఎంప్లాయీ కొలీగ ఉంటాడు నమస్తే చెప్తాడు టీల్ తాగుతారు రిటైర్ అయిపోయిన గంట నుంచి ఆయన శత్రువులాగా చూసి ఆయన దగ్గర కూడా లంచాలు అనడం మొదలెడతాడు ఇది ఈయనకు అర్థం కావట్లేదు ఈ ఈ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ కూడా రేపు పొద్దున రిటైర్ అవుతాడు అతను కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అన్న ఇది లేదా కాబట్టి ఇవన్నిటినీ అరికట్టే ఉద్దేశంతోనే గవర్నమెంటు ఈ మధ్య ఒక జీవో ఇష్యూ చేసింది ఇకపై ఎవరైనా సరే రిటైర్ అవ్వబోతున్న ఉద్యోగులు సాయంత్రం ఐదు గంటలకి కంపల్సరిగా వాళ్ళకి రావాల్సిన బాకీలు మొత్తం అనా పైసలతో సహా ఆయన కవర్లో పెట్టి సన్మానం చేసి దండలు వేసి ఇవ్వాల్సిందే ఒక్కరోజు డిలే చేసిన ఫస్ట్ ఇయర్ అయితే నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎంతైతే మొత్తం ఇప్పుడు రావాలో దాని మీద పెనాలిటీగా కట్టాలి ఒకవేళ సంవత్సరం కంటే ఎక్కువ డిలే చేస్తే ఐదు పర్సెంట్ ఆయనకి పెనాల్టీగా ఇతని శాలరీలోంచి కట్టాలి మళ్ళీ గవర్నమెంట్కి కాదు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఉద్యోగస్తులు మారి తమ కొలీగ్స్ ఎవరైతే నిన్నటిదాకా వీళ్లతో పనిచేశారో వాళ్ళు రిటైర్ అయిపోతున్నారో వాళ్ళని సతాయించకుండా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్సు ఫ్యామిలీ బెనిఫిట్సు ఆ తర్వాత మెడికల్ బెనిఫిట్సు లీవ్ శాంక్షన్ బెనిఫిట్సు ఇవన్నీ సరే ఇవ్వడానికి కోఆపరేట్ చేయాలి ఇటువంటివి అరికట్టడానికి ఈ జీవో ఇష్యూ చేయింది నేను విన్నది ఏంటంటే ఐదేళ్ళు పదేళ్ళు కూడా ఇంకా రాని వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు కాబట్టి ఈ ఇటువంటి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు వెనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి